టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు నేడు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి గారి పేరు మారుమోగిపోయింది. మరోవైపు తన పార్టీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్లో కొనసాగించారు చిరంజీవి గారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ హయాంలో పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని కాంగ్రెస్ పార్టీ అంటిపెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయనకి డెలిగేట్గా ఐడి కార్డు కూడా రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ కోసం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తప్పుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి మాజీ మంత్రి కొడాలి నాని గారు వెళ్తున్నారట. ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ప్రెస్ యూనిస్ కూడా వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు తన కూతురి సమర్పణలో మరో సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే.